హాయ్ ఫ్రెండ్స్ మై సెల్ఫ్ అహ్మద్ షరీఫ్ ఎజ్యుకేషన్ అంటే స్టూడెంట్ లైఫ్ వచ్చిన కిరియర్ కొంచెం దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బైస్ మై మాటర్స్ డిఫెన్ క్రియర్స్ ఇవాళ మనం చూడబోతున్న టాపిక్ ఏంటంటే సమ్ డూస్ అండ్ డోన్స్ విచ్డ్ బి ఫాలోడ్ ఇన్ జర్మనీ ఇప్పుడు జర్మనీలో కామన్ గా కొన్ని డూస్ అండ్ డోన్స్ ఉంటాయి మనం అటెన్షన్ గా కొన్ని అందరూ ఉన్నప్పుడు ఫాలో అవుతాం ఎవరు లేనప్పుడు ఏం కాదులే అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎందుకు చెప్తున్నానంటే మిడ్ నైట్ ట్వల్ ఓ క్లాక్ అప్పుడు రోడ్డు మీద ఎవరు లేరు సిగ్నల్ క్రాస్ చేయడం పెద్ద పొరపాటు కాదులే జనరల్ గా క్రాస్ చేస్తే అప్రాక్సిమేట్గా గా ఎయిటీ యూరో ఫైన్ పడవచ్చు అంటే అదే పడుతుందని కదా అప్పుడు పడిన అంటే నేను మేబీ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ నా ఫ్రెండ్కి జరిగింది ఎయిటీ యూరో ఫైన్ పడుతుంది అనమాట నా ఫ్రెండ్ ఎవరు లేరు పోలీస్ కూడా ఎవరు లేరు అని చెప్పి క్రాస్ చేశాడు ఆ టైం బ్యాడ్ అప్పుడే పోలీస్ వచ్చారు ఎయిటీ యూరో ఫైన్ పడింది ఎవరు లేరు రోడ్ కానీ సిగ్నల్ అక్కడ నువ్వు గ్రీన్ వచ్చేదాకా వెయిట్ చేయాలి సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అప్పుడు అది సిగ్నల్ క్రాస్ చేసినందుకు ఫైన్ మామూలుగా మనం ఫ్రీగా కాల్ తీసి పక్క సీట్ మీద పెట్టేసుకుంటాం వేరే వాళ్ళకి తగలకూడదు ఆ పక్క సీట్ మీద కూడా కాల్ పెట్టకూడదు క్యాజువల్గా మనకి అట్లా అలవాట్లో టప్పని పెట్టేస్తాం అనమాట అంటే సీట్ ఇలా ఉందనుకో సీటు పైన ఇలాగా సీటు కింద జనరల్గా ఎవరైనా పక్కన రిక్వెస్ట్ చేసి పెట్టుకోవచ్చు తగలకుండా ఎవరికి సీట్ పైన ఇలా పెడితే ఒక క్లాస్మేట్ అలాగ పెట్టెళ్తూ ఉంటే టికెట్ చక్కర్ వచ్చారు అనమాట ట్రామ్ లో కాల్ అలా పెట్టెళ్తున్నందుకు మళ్ళీ ఎయిట్ యూరో ఫైన్ వేసారు కొన్ని కొన్ని ఇవి నాకు తెలీదు ఇవి చెప్పాలి కదండి ఎవరు చెప్పరు తెలుసుకోవాల్సిన బాధ్యత మంది సో ఇదొకటి నేను ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కుకింగ్ చేసేటప్పుడు కిచెన్లో సెన్సార్స్ ఉంటాయి మనం చాలా అలర్ట్గా ఉండాలి ఆయిల్ నా ఫ్రెండ్ పెట్టి మర్చిపోయాడు అని చెప్పి అప్పుడు అబ్బాయికి చాలా హెవీ పెనాల్టీ పడింది త్రీ హండ్రెడ్ యూరో పడింది అప్రాక్సిమేట్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మ్యాట్ మార్చాడు పెయింట్ కొట్టాడు ఇదొకటి ఇంకొక ఇన్సిడెంట్ ఏంది అని అంటే ఇద్దరు ఫ్రెండ్స్కి ఏదో గొడవ అయింది గొడవ అయితే అంటే మీకు జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతున్నాను గొడవ అయితే ఇద్దరు కూర్చొని రిజాల్వ్ చేసుకోవాలి మనం ఉంటుంది వేరే కంట్రీ అక్కడ లా సిస్టమ్ మనకు తెలియదు అక్కడ రూల్స్ ఏందో మనకు ప్రాపర్గా తెలియదు గొడవ అయినప్పుడు రాళ్ళు ఎత్తుకొని విండోస్ కేసు కొట్టుకున్నారు విండోస్ కేసు కొట్టుకునేది ఏందండి ఇది రాళ్ళతో విండోస్ కొట్టుకోవడం ఆ విండో పగిలితే జనరల్గా కాస్ట్లీ ఉంటాయి ఏదైనా జర్మనీలో ఫస్ట్ అక్కడ న్యూసెన్స్ కంప్లైంట్ మిగిలిన వాళ్ళందరూ పెడతారు ఆ విండో పగిలినందుకు ఇద్దరు డబ్బులు మార్చి పెట్టుకోవాలి లాయర్ ఫీజు కట్టాలి కేసు అయితే ఇద్దరు చదువుకోవడానికి లేరా కేసులు పెట్టుకోవడానికి లేరా ఏం చేయాలో అది చేయాలి ఎందుకు వెళ్ళాము అది గుర్తుండాలి ఇదొకటి మళ్ళీ వార్స్ జరుగుతాయి అంటే ఈ పార్టీ చేస్తే ఇక్కడ ఈ స్టేట్ వాళ్ళు బాగా ప్రూవ్ చేసుకోవాలి అన్నట్టుగా ఏదో గొడవలు వేసుకుంటారు కావాలనే ఏమీ రాదు ఉపయోగం కూడా లేదు గొడవలు అయిన వాళ్ళల్లో ఎవరికైతే ఏమైనా ఇష్యూస్ అయితే కేసు పెడితే వాళ్ళు లోపలికి వెళ్తారు ఇలాంటి అన్నెసరీ థింగ్స్ లోకి అసలు వెళ్ళకండి సో డూస్లోకి డోంట్స్లో తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు ఇంకొక మేజర్ థింగ్ ఇప్పుడు ఏర్బిఎన్బి అంటే మనకి హో మనం ఇప్పుడు మనం మన ఇల్లుంది మన ఇంటిని మనం రెంట్కి ఇవ్వచ్చు ఎప్పుడు మనం లేనప్పుడు మనం ఏర్బిఎన్బి సైట్లో పెడితే రెంటల్కి ఇస్తే వాళ్ళు వచ్చి రెంటల్ తీసుకుని పోవచ్చు కానీ మీ ఓన్ అపార్ట్మెంట్ ప్రైవేట్ అపార్ట్మెంట్ మీరు తీసుకున్నప్పుడు మాత్రమే ఇవ్వాలి స్టూడెంట్ అండ్ డామ్ మీకు ఇచ్చేదానికి రైట్ లేదు మేము ఉంటున్న స్టూడెంట్ అండ్ డోమ్ లో ఒక అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ రూమ్ లో అడ్జస్ట్ అయ్యి ఇలాగ రోజు ఆ స్టూడెంట్ డోమ్ని ఎర్బిఎన్బిలో పక్క అడ్రస్ ఇచ్చేవాడు అంటే స్టూడెంట్ వర్క్ పెడితే వాళ్ళు ఒప్పుకోరు కదా జామన్ లా ప్రకారం పక్కన బిల్డింగ్ అడ్రస్ ఇచ్చి ఇక్కడ స్టూడెంట్ డోమ్ లోకి డబ్బులు తీసుకునేవాడు పట్టుకున్నంత వరకు దొంగ దొర పట్టుకుంటే దొంగ ఏ రోజైతే ట్రేస్ అవుతుందో అబ్బాయిని ఐడెంటిఫై చేస్తారో పక్క బిల్డింగ్ కూడా కేసు పెడతాడు ఫ్రాడ్ చేసినందుకు రెండు రకాల కేసులు పడతాయి ఒక రోజు ఏర్బిఎన్ వీలో మీరు నలభై రోజులు సంపాదిస్తారేమో పట్టుబడితే అలాంటి ఫ్రాడ్గా సంపాదిచ్చే థాట్స్ అసలు పెట్టుకోవద్దు అసలు మీరు సపోర్ట్ కూడా చేయొద్దు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పక్క ఫ్రెండ్ అలా చేస్తున్నాడు మీ రూమ్ లో వచ్చి స్టేట్ చేస్తున్నాడు స్టే చేస్తున్నాడు ఆ రూమ్ రెంట్కి ఇస్తున్నాం మన షేర్ షేర్ అని అబ్బాయి అడిగాడు అనుకోండి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి మీరు కూడా ఇరుక్కుంటారు ప్రాబ్లం మీరు ఫస్ట్ మైండ్లో గుర్తుపెట్టుకోండి జర్మనీలో ఒక చిన్న మైన్యూట్ లా కూడా పవర్ఫుల్గానే ఉంటుంది సో ఒక చిన్న ఎర్ర చేయకుండా ఉండడానికి ఎంత గా ఉండాలో అంత కాన్షియస్గా ఉండండి అసలు ఇల్లీగల్ మీన్స్ అన్న థాటే బ్రెయిన్కి రానివ్వండి ఇవి ఇట్లా ర్యాండమ్గా నాకు ఇప్పుడు గుర్తొచ్చినట్టు మీకు చెప్పుకుంటూ పోతున్నాను స్మోకింగ్ జోన్స్ ఉంటాయి స్మోకింగ్ జోన్స్లో మాత్రమే స్మోక్ చేయండి ఎక్కడ పడితే అక్కడ స్మోక్ చేయకూడదు స్మోక్ అలవాటు ఉన్న వాళ్ళకి లో కూడా సెన్సార్స్ ఉంటాయి సెన్సార్ అన్నసరిగా మోగిందంటే సిక్స్ హండ్రెడ్ యూరో అంటే నాకు తెలీదు నాకు స్మోక్ అలవాటు నేను సిగరెట్ తాగుతూ పైకి పోయారంటే బిల్లు కట్టడమే ఆరు వందల యూరోలు ఆరు వందల యూరోలు అంటే నలభై ఎనిమిది వేలు టొరెంట్స్ అసలు జర్మనీలో యూస్ చేయకూడదు మీరు మీరు ఆల్రెడీ మీ ల్యాప్టాప్లో సీడింగ్ ఉంటుంది జనరల్గా మీ ల్యాప్టాప్ లోడ్ చేసుకుని వచ్చేసారు కానీ అది తీయడం మర్చిపోయారు జర్మనీకి వచ్చినప్పుడు సీడింగ్ లోకి వచ్చి అది గనక వర్క్ అయింది అని అనుకోండి మీ ఐపీ ట్రాక్ అయ్యి మీ మీకు బిల్ వస్తుంది అది కూడా సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ యూరో ఫైన్ వస్తుంది నాకు తెలియదు అండి టోరెన్స్ వాడకూడదని కాబట్టి నేను అంటే ఒప్పుకోరు ఒప్పుకునే ప్రసక్తే లేదు నీ అడ్రస్కి డెబ్బై వేలు ఫైన్ కట్టినా తెలుసుకుంటావు అని చెప్పి ఫైన్ వచ్చేస్తుంది టోరెన్స్ వాడకూడదు డౌన్లోడ్స్ ఇల్లీగల్ సైట్స్ నుంచి చేయకూడదు ప్రతిదీ ఏది చేసినా లీగల్గానే చేయాలి అందుకనే డూస్ అండ్ డోంట్స్ అండ్ స్టార్టింగ్ వీడియోలో చెప్పాను డూస్ తెలిస్తే చేయండి డోన్స్ అయితే తెలుసుకోండి అవేర్నెస్ రావడానికి ఏదైనా మీకు అర్థం కాలేదు అంటే సీనియర్గా అక్కడ ఉన్న మీ ఫ్రెండ్స్ని అడగండి అట్లా లేదంటే యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఏదైనా సరే ఇట్లా రూల్స్ తెలుసుకోవాలనుకున్న తెలుసుకోవచ్చు మరి ఇంకోటి మీరు తెలుసుకోవాల్సింది అంటే యూనివర్సిటీలో జనరల్గా ఒక లాయర్ ఉంటారు ఏమైనా ఇష్యూస్ వస్తే అడ్వైస్ వెళ్ళి అడగచ్చు అపాయింట్మెంట్స్ తీసుకొని ఆ లాయర్ దగ్గర మీరు అడ్వైస్ అడగవచ్చు మీరు ఏమన్నా తెలియక పొరపాటు జరిగింది ఫస్ట్ ప్యానిక్ కాకండి యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ ఏదన్నా తప్పు జరిగింది తప్ప మీరు ఇంటెన్షన్ చేయలేదు తప్పు జరిగిపోయింది కంగారు పడిపోయారా జరిగిపోయింది జరిగిపోయిందని అట్లా కంగారు పడకుండా ఫర్దర్ ఫర్దర్ తప్పులు చేయకండి ఫస్ట్ జరిగిన దాన్ని అక్కడికక్కడ ప్రాపర్గా మీకు హెల్ప్ చేసి ఒక మనిషిని ట్రస్ట్ఫుల్ పర్సన్తో పర్సన్ తో డిస్కస్ చేసి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో అతనితో మాత్రమే డిస్కస్ చేయండి అందరికీ చెప్పుకుంటూ ఉన్నారనుకోండి ఇది పెద్ద సైకలాజికల్ ఇష్యూ చేసి ట్రామా చేసి మోకరీ చేసి మీరు ఎక్కడ పోతే అక్కడ మనకి హెండల్ చేస్తారు నేను ఇప్పుడు ఒక స్టూడెంట్ పాపం చాలా యంగ్ అనుకుంటాను ఆయన తెలియక ఆయన పర్సనల్ ఒకటి షేర్ చేసి అతను బాధపడుతూ ఉండి ఆయన ఎక్కడ పోతేనో అందరు దాన్ని చెప్పి ఎక్కిరించడము అతను చాలా డిప్రెషన్ గురయ్యాడు సో ఇలాంటివి ఎవరితో షేర్ చేయాలి ఎవరితో షేర్ చేయకూడదు అది కూడా మీకు తెలియాలి ఇవన్నీ నేను చెప్తున్నామని ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసినవండి సో మీకు డూస్ డోంట్స్ నాట్ ఓన్లీ లాస్ వైజ్ మీ పర్సనల్స్ కూడా ఎవరితో చెప్పాలి ఎవరితో చెప్పకూడదు మీరు ప్రాపర్ మెంటర్గా ఫ్రెండ్గా ఉండే వాళ్ళతో మాత్రమే షేర్ చేయండి ఎవరితో పడితే వాళ్ళతో షేర్ చేయొద్దు ఓకేనా ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇంకా ఫర్దర్ గా ఏమైనా ప్రాక్టికల్ గా అండ్ డోన్స్ నాకు గుర్తొస్తే ఇంకొక వీడియో మళ్ళీ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో మా ఆఫీస్ అడ్రస్ మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే దాని ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి హోప్ దిస్ వీడియో హెల్ప్స్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అండ్ దిఫ్ సైనింగ్ బా బాయ్